2019వ సంవత్సరం నుండి 2022 వరకు ఈ ముగ్గురు దొంగలు రకరకాలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి టార్గెట్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లో ఉండే బంగారు గొలుసులే. బైక్ పై వెళ్తూ వారి మెడల నుంచి బంగారు గొలుసులను లాక్కుని అనుమానం రాకుండా బైక్ ను వేరే చోట వదిలిపెట్టి కారులో హైదరాబాద్ పరారయ్యి అక్కడ బంగారం దుకాణాల్లో బంగారాలు అమ్ముతుంటారు. వీరిపై ఇప్పటికే దొంగతనాల కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్, కొత్తూరు, కేసంపేట్, షాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. గతంలో వీరిని దొంగతనం కేసులపై జైలుకు పంపించిన జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ముగ్గురు మళ్లీ తిరిగి దొంగతనాలకు పాల్పడ్డారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతుంటారు. వీరిని షాద్నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర రెడ్డి, షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ పర్యవేక్షణలో షాద్నగర్ సీఐ నవీన్ కుమార్, క్రైమ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు రైకల్ టోల్ గేట్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు మీడియా ముందు వివరాలను వెల్లడించారు. షాద్నగర్ పట్టణానికి చెందిన ఒకటో వ్యక్తి వల్లకి దినేష్, లక్ష్మీనారాయణ కాలనీ షాద్నగర్, రెండో వ్యక్తి చిన్నపుల్లూరు యుగంధర్ భగీరథ కాలనీ షాద్నగర్, మూడో వ్యక్తి రాళ్లబంది వంశీ రామ్నగర్ కాలనీ షాద్నగర్. వీరిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కార్లో వెళ్ళిపోతారు, సిటీ కార్లో తిరుగుతా ఉంటారు. సో ఒక పల్సర్ వెహికల్ ని మనము రికవర్ చేయడం జరిగింది. ఇదే పల్సర్ మనకు అన్ని సిసి కెమెరాలు కూడా వచ్చింది. అఫెన్సెస్ అదేవిధంగా వీళ్ళ దగ్గర టాటా విస్టా కార్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ టాటా విస్టా కార్ ఎప్పుడు మన షాద్నగర్ నుంచి తిరుగుతూ ఉంటుంది. ఈ కార్ను కూడా మనం వాళ్ళ దగ్గర రికవర్ చేసాం. చేసి ఈ వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూస్తే ఈ దినేష్ ఎలియాస్ ఖన్నా దినేష్ అంటే అతను 7 కేసెస్ లో ఆల్రెడీ ఉన్నాడు. 2019 నుంచి అఫెన్సెస్ చేస్తుండే, అన్ని చిన్న చిన్న అఫెన్సెస్, ఎక్స్ట్రాషన్స్. కొత్తూరులో 5 కేసులలో ఉన్నాడు, షాద్నగర్ 4 కేసులలో, షాద్నగర్ లో 3 కేసెస్లో ఉన్నాడు. ఈ పాత హిస్టరీ చూస్తే కూడా ఆల్రెడీ వీళ్ళ రికార్డు ఉంది. ఇతని మీద మా దగ్గర సస్పెండ్ చేయడం కూడా ఉంది. సో ఆ రకంగా వీళ్ళందరూ కూడా పాత నేరస్తులే. ఇప్పుడు ఈ కేసు కూడా బుక్ చేసి వాళ్ళంతా రిమాండ్ చేసి వీరి మీద పీడియాక్ట్ కూడా మేము ఎన్వోజ్ చేస్తాం. పీడియాక్ట్ కంపల్సరీ, ఎందుకంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నాయి. 19 నుంచి 20, 21, 22లో కంటిన్యూ అఫెన్స్ ఉన్నాయి కాబట్టి పీడియాక్ట్ వీళ్ళు ఎలిజిబుల్. పీడియాక్ట్ బుక్ చేస్తాము. ఈ రకంగా లేడీస్ తర్వాత ఊళ్ళల నుంచి వెళ్లేవారు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలా. అఫ్కోర్స్ ఇటువంటి మనకు జరగలేదు ఇంతకుముందు. ఈ 2-3 ఇయర్స్ నుంచి బహుశా ఇదే ఇప్పుడే జరిగినాయి. ఈ రకంగా ఈ టీం దొరికింది కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు, ఎవరంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యంగా ఈ పనిలో మన ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర్లు క్రైమ్ డిఎస్ఐ, ఇక్కడ క్రైమ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆయన పూర్తి సమాచారం సేకరించి ఆయనతో పాటు మన కానిస్టేబుల్ టీంని జాకీర్, రఫీ, హోంగార్డ్, రాజు, ఈ 5 కూడా వెంకటేశ్వర్లు వేసేపు చాలా కష్టపడ్డారు. అంటే సిటీలో తిరిగి ఈ ట్రేస్ చేయడానికి వెహికల్స్ కానీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయని సిటీలో మొత్తం లొకేషన్స్ కూడా తీసుకున్నారు. ఎస్ఓటీ హెల్ప్ కూడా తీసుకున్నాం. మనం ఒక అక్యూజ్డ్ మనకు తప్పించుకొని పోతే అతన్ని కూడా పట్టుకోవడానికి ఆఫ్టర్ 7 అంటే 8:00, 9:00 మధ్యలో గుర్తులేని వ్యక్తులు ఈ షాద్నగర్ నుంచి వాళ్ళ ఊర్లలో వెళ్లే జంటలను చూసుకుని, అంటే భార్య భర్తలు లేకపోతే పిల్లలున్న లేడీ ఎంత కూర్చుంటే ముందల నడిపించేవారు లేదా ముసలోదు, వీళ్ళని చూసుకొని రోడ్డు మీద ఎక్కడైనా కవర్ చేసుకుంటూ ఆ ఊరికి వెళ్లే క్రమంలో, అంటే కేశంపేట కానీ షాబాద్ కానీ ఈ సైడ్లో వాళ్ళు ఫాలో చేసి వెనక నుంచి పోయి వెనుక ఉన్న లేడీ మహిళ యొక్క మెడలో ఉన్న బంగారు గొలుసు గుంజుకొని పోయే ఈ టీం ఇది ముఠా. అటువంటి ముఠాను మేము ముగ్గురిని అరేంజ్ చేయడం జరిగింది నా సాయంత్రం. ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర లాస్ట్ మంత్లో 3 కేసెస్ రిపోర్ట్ అయినాయి. షాద్నగర్ లిమిట్స్లో 2, అంటే కమ్మదనంలో 1, ఒకటేమో కేశంపేట లిమిట్స్లో, మళ్ళీ అదే కమ్మదనం రోడ్లో తర్వాత ఒకటి 3 కేసెస్ ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అవి 3 కూడా సేమ్ 8:00, 8:30 ఆ ప్రాంతంలో లేడీస్ భార్య భర్తలు వాళ్ళ ఊరికి పోతుంటే వెనుక నుంచి పోయి, అంటే రోడ్డు కొంచెం రోడ్డు బాగాలేని జాను, స్పీడ్ బ్రేకర్ ఉంది.